మేషరాశి వారికి జనవరి నెల ఈ విధంగా ఉంటుంది. ఈ నెలలో మీ కెరీర్లో మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కొంచెం అప్రమత్తంగా ఉండండి, నూతన అవకాశాలు సిద్ధిస్తాయి. ఈ సమయంలో వ్యాపారం చేయడం చాలా మంచిది. వ్యాపారవేత్తలకు ఆదాయాన్ని పెంచడానికి అనేక అవకాశాలు లభిస్తాయి. విదేశాల నుంచి సంపదను కూడబెట్టుకోవడంలో మీకు అపారమైన విజయం లభిస్తుంది. తల్లిదండ్రులు ఆరోగ్య సంబంధిత సమస్యలు, ఖర్చులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోగలరు. కుటుంబ మద్దతు కోసం కష్టపడాల్సి ఉంటుంది. వివాహితులు తమ భాగస్వామితో వాదనలకు దూరంగా ఉంటారు. ఇది మీ పిల్లలకు అనుకూలమైన సమయం. వారు గణనీయమైన పురోగతి సాధిస్తారు. ప్రేమికుడితో వివాహ సంకేతాలు ఉన్నాయి. ఆరోగ్యంలో అలసట లాంటి చిన్న సమస్యలు కొనసాగవచ్చు. వృషభ రాశి వారికి జనవరి నెల ఈ విధంగా ఉంటుంది. ఈ మాసంలో మీరు దృఢ నిశ్చయంతో ఉంటారు. భౌతిక లక్ష్యాలను సాధించాలనే బలమైన కోరిక మిమ్మల్ని మరింత కష్టపడి పనిచేయడానికి ప్రేరేపిస్తుంది. అంతేకాకుండా మీ కెరీర్లో అదృష్టం లభిస్తుంది. మీరు జీవితంలో పురోగమిస్తారు. ఉద్యోగంలో పదోన్నతులు పొందవచ్చు. వ్యాపారవేత్తలు కష్టపడి పనిచేస్తే అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. మీరు ఆర్థిక స్థితిని బలోపేతం చేసి సంపదను పోగు చేసే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు విదేశాల్లో చదువుకునే అవకాశం ఉంటుంది. ఏదైనా శుభ సంఘటన జరుపుకోవడం వల్ల కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. ఇది మానసిక ఒత్తిడిని పెంచుతుంది. నూతన ప్రేమ సంబంధాలు కూడా పెరిగే అవకాశం ఉంది. మిథున రాశి వారికి జనవరి నెల ఈ విధంగా ఉంటుంది. ఈ నెలలో మీరు వివిధ పనుల్లో మునిగిపోతారు. అయితే వాటిని అమలు చేసేటప్పుడు మీరు అడ్డంకులను ఎదుర్కొంటారు. సహోద్యోగుల మద్దతు లేకపోవడం వల్ల కార్యాలయంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. గడువు ప్రకారం పని పూర్తి చేయడంలో ఆలస్యం కావచ్చు. ఇది వ్యాపారవేత్తలకు అనుకూలమైన కాలంగా ఉంటుంది. అయితే ఏదైనా పెద్ద ఆర్థిక లావాదేవీలు నిర్వహించేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. మీరు మీ సంబంధాలను విమర్శించవచ్చు. మితిమీరిన విమర్శలు చేయవద్దని మీకు సలహా ఇస్తారు. లేకపోతే సంబంధాల్లో కలతలు వస్తాయి. వైవాహిక జీవితంలో మీ భాగస్వామితో విభేదాలు ఉండవచ్చు. మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీ ఆహారాన్ని మెరుగుపరచండి. కర్కాటక రాశి వారికి జనవరి నెల ఈ విధంగా ఉంటుంది. ఈ మాసంలో మీ ప్రవర్తనలో మార్పు రావచ్చు. మీకిష్టమైన వారి మద్దతుతో ఏదైనా సవాలును ఎదుర్కొంటారు. కెరీర్ ఊపందుకునే అవకాశం మీకు లభిస్తుంది. ఇది మీ పురోగతి, ప్రమోషన్ కు దారితీస్తుంది. వ్యాపారవేత్తలు తగిన పెట్టుబడుల కోసం వెతకడానికి ఇది అనుకూలమైన సమయం. ఆర్థిక జీవితంలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. ఆర్థిక జీవితంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. మీరు వాటిని కష్టపడి పరిష్కరించగలరు. ఈ సమయంలో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రతి విషయాన్ని ఎలాంటి సందేహం, ఆలస్యం లేకుండా విజయవంతం చేసుకోగలుగుతారు. కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలు వస్తాయి. మీరు కొన్ని నిర్ణయాలను కుటుంబ సభ్యులు వ్యతిరేకించవచ్చు. వివాహితులు తమ జీవిత భాగస్వామితో తరచూ వాదనలకు దిగవచ్చు. తల్లి ఆరోగ్యం పట్ల అదనపు శ్రద్ధ వహించండి. సింహరాశి వారికి జనవరి నెల ఈ విధంగా ఉంటుంది. బలమైన సంకల్పంతో మీరు మీ లక్ష్యాలను సాధించగలుగుతారు. కెరీర్లో పోటీదారుల గురించి తెలుసుకోండి. అయితే మీరు వాటిపై ఆధిపత్యం చెలాయిస్తారు. అంతేకాకుండా సకాలంలో అన్ని పనులను పూర్తి చేసుకోగలుగుతారు. పరీక్షల్లో విజయం సాధించడానికి విద్యార్థులు ముందు కంటే ఎక్కువ కష్టపడాలి. విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు కావాల్సిన ఫలితాలు సాధించడానికి కృషి చేయాలి. బంధువుల జోక్యం వల్ల కుటుంబంలో ఒత్తిడి నెలకొంటుంది. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. వృత్తి జీవితంలో మెరుగైన పనితీరు కనబరుస్తుంది. పిల్లల ఆరోగ్య సమస్యలు ఆందోళనను కలిగిస్తాయి. మూత్రపిండ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కన్యరాశి వారికి జనవరి నెల ఈ విధంగా ఉంటుంది. ఈ నెలలో మీరు వివిధ పనులను చేయడంలో బిజీగా ఉంటారు. మీ కెరీర్లో అసంతృప్తి కారణంగా కొన్నిసార్లు ఉద్యోగాలు మార్చడం గురించి మీరు అనుకోవచ్చు. సరైన సమయంలో మీరు నిర్ణయం తీసుకోవాలని మీకు సలహా ఇస్తాను. సహోద్యోగితో వివాదంలో చిక్కుకోవడం మానకోండి. లేకపోతే మీ కెరీర్కు హానికరం. మీ ఆసక్తి ఆధారంగా కొత్త పనిని ప్రారంభించడానికి మీరు ప్లాన్ చేయవచ్చు. ఈ సమయంలో మీరు పర్ఫెక్షనిస్టుగా పనిచేస్తారు. సత్వర మార్గాలను అన్వేషిస్తారు. వారి పనులను సమర్థవంతంగా చేయడానికి ప్లాన్ చేస్తారు. కుటుంబ సభ్యుల సహకారం ఒత్తిడిని కలిగిస్తుంది. వివాహితులు తమ జీవిత భాగస్వామి సహాయంతో ప్రయోజనాలు పొందుతారు. మీరు మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఇందుకోసం మీరు రోజువారీ జీవన శైలిలో శారీరక వ్యాయామం చేయాలి.
తులరాశి వారికి జనవరి నెల ఈ విధంగా ఉంటుంది. అనుకూల గ్రహాల స్థానం ఆధారంగా మీ కెరీర్లో సానుకూల ఫలితాలుంటాయి, అంతేకాకుండా పురోగతి చెందుతారు. వ్యాపారం ఊహించని మూలం నుంచి కొన్ని ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. కొన్ని కారణాల వల్ల మీరు కుటుంబం నుంచి దూరంగా వెళ్లాల్సి ఉంటుంది. వివాహం చేసుకుంటే మీరు మీ జీవిత భాగస్వామితో కొన్ని విభేదాలను ఎదుర్కొంటారు. మీ పిల్లల శ్రేయస్సు కోసం మీరు మీ జీవిత భాగస్వామి పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు. మీకిష్టమైన వారిని వివాహం చేసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం. ఈ సమయంలో మీరు చాలా ఉద్వేగానికి లోనవుతారు. ఇది మీరు వ్యక్తిగత సంబంధాలను పాడు చేస్తుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తల్లి ఆరోగ్యం నుంచి అదనపు జాగ్రత్తలు తీసుకోండి. వృశ్చిక రాశి వారికి జనవరి నెల ఈ విధంగా ఉంటుంది. ఈ మాసంలో మీరు పని ప్రదేశంలో మరింత కష్టపడాల్సి ఉంటుంది. కొన్ని సవాళ్లను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది, కానీ మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరగడం వల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. అలాగే వివాహితులు కొన్ని విషయాలపై తమ జీవిత భాగస్వామి నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ పిల్లలు సంతోషంగా ఉంటారు. వారు పురోగతి చెందుతారు. వారితో మీ సంబంధం మెరుగుపడుతుంది. శృంగార సంబంధంలో ఉన్నవారు ఒకరినొకరు విశ్వసించాల్సిన అవసరముంది, లేకపోతే విడిపోయే అవకాశముంది. మానసిక ఒత్తిడికి దూరంగా ఉండండి. మీరు విజయవంతం కావడానికి మీరు సోమరితనాన్ని వదిలేయాలి. ధనస్సు రాశి వారికి జనవరి నెల ఈ విధంగా ఉంటుంది. ఈ మాసంలో కెరీర్లో మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే నమ్మకంతో ఉంటారు. ఇది మీ పనితీరును మెరుగుపరచడమే కాకుండా ఉన్నతాధికారులు, సహోద్యోగుల మద్దతును పొందుతారు. ఈ కాలం వ్యాపారస్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా మీరు అపారమైన విజయాన్ని పొందుతారు. అది వారి ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. విద్యార్థుల వారి లక్ష్యాన్ని సాధించడంలో విజయం సాధిస్తారు. కొంతమందికి విదేశాల్లో చదువుకునే అవకాశం లభిస్తుంది. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. తోబుట్టువుల్లో చిన్నవారి నుంచి మీకు మద్దతు లభిస్తుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల వివాహితులు ఒత్తిడిని ఎదుర్కొంటారు. మీరు మీ పిల్లల పట్ల మరింత అప్రమత్తంగా ఉంటారు. కొత్త గమ్య స్థానాలకు ప్రయాణించడం మీకు స్ఫూర్తినిస్తుంది. మకర రాశి వారికి జనవరి నెల ఈ విధంగా ఉంటుంది. మకర రాశి వారు ఈ మాసంలో ప్రశాంతంగా ఉంటారు. అంతేకాకుండా ఇతరుల పట్ల మర్యాదగా ఉంటారు. మీ లక్ష్యాలపై దృష్టి పెడతారు. వృత్తిపరమైన లక్ష్యాలను సాధించడానికి మీరు వ్యూహ రచన చేస్తారు. మీ కృషికి అనుగుణంగా మీ కెరీర్లో మంచి ఫలితాలు వస్తాయి. మీ నెల మొదటి భాగంలో ఆర్థిక జీవితంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. అనంతరం మీ ఆదాయం సజావుగా ఉంటుంది. మీ విశ్వసనీయత మార్కెట్లో బలంగా ఉంటుంది. ఫలితంగా మీరు ట్రేడింగ్ ప్రయోజనం అందుతుంది. మీరు కొంతమంది నూతన వ్యక్తులను కలిసే అవకాశముంది. వ్యాపార పర్యటనలు చేసే అవకాశముంది. మీ తల్లి ఆరోగ్య సమస్యలతో బాధపడవచ్చు. మీ జీవిత భాగస్వామితో కలిసి యాత్రలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. కుంభరాశి వారికి జనవరి నెల ఈ విధంగా ఉంటుంది. వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో మీరు లక్ష్యాన్ని సాధించడానికి మీరు నిరంతరం ప్రయత్నిస్తారు. ఇందుకోసం కృషి చేస్తారు. విద్యార్థులకు అనుకూలమైన సమయం ఉంటుంది. కృషికి అనుగుణంగా ఫలితాలను అందుకుంటారు. మీరు మీ వ్యక్తిగత జీవితంలో కొంచెం సాంప్రదాయకంగా ఉండవచ్చు. ఇది మీకిష్టమైన వారితో విభేదాలను కలిగిస్తుంది. మీరు తీరిక లేకుండా గడుపుతారు. మీ కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ చిగురిస్తుంది. మీరు మీ భాగస్వామికి నిబద్ధతతో, విధేయతతో ఉంటారు. లక్ష్యాలను సాధించడానికి మీ భాగస్వామికి స్వేచ్ఛను ఇస్తారు. మీ ఆరోగ్యం కొంత బలహీనంగా ఉండవచ్చు. కీళ్ల నొప్పులు, జలుబు లాంటి సమస్యల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలని మీకు సలహా ఇస్తారు. మీనరాశి వారికి జనవరి నెల ఈ విధంగా ఉంటుంది. వ్యాపారవేత్తలకు వ్యాపారాన్ని విస్తరించే అవకాశం లభిస్తుంది. మీకు డబ్బు సంపాదించడానికి అవకాశాలు సిద్ధిస్తాయి. అంతేకాకుండా మీ ఖర్చులు కూడా పెరుగుతాయి. మీరు ఆచరణలో న్యాయంగా, నిజాయితీగా ఉంటారు. నైతిక మార్గాన్ని అనుసరిస్తారు. విద్యార్థులు తమ విషయాలను అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. పూర్వీకుల ఆస్తి నుంచి ప్రయోజనం పొందుతారు. జీవిత భాగస్వామి సంబంధాలు మెరుగుపడతాయి. మీ బంధం పెరుగుతుంది. మీ పిల్లలు వారి చదువులో మెరుగ్గా రాణించే అవకాశం లభిస్తుంది. మీకు నచ్చని వ్యక్తిని వీరు వివాహం చేసుకోవచ్చు.